ఈ రోజు మనందరి ఫేవరెట్ రెసిపీ ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి తయారు చేసుకుంటున్నాము. పచ్చడి తయారు చేసుకునే ముందు మన నేచురల్ టేస్ట్ అండ్ బ్యూటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని నొక్కి ఆల్ అని పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి కోసం గోంగూరని ఇలా కాడలు తీసి చక్కగా ఫ్రెష్ వాటర్తో మూడు సార్లు క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. గోంగూరకు సరిపడ పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఈ రెండింటితోనే ఇప్పుడు మనం పచ్చడి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకుందాం. అలాగే ఈ గోంగూర కూడా మొత్తం ఈ గిన్నెలో వేసుకుందాము. గోంగూర మాత్రం చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడూ కూడా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి. పురుగు మందులు, డస్ట్, ఇసుక చాలా ఉంటుంది కదా, అందుకని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా గోంగూర మొత్తాన్ని ఈ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఇలా మూత క్లోజ్ చేసుకొని 10 నిమిషాల పాటు బాగా గోంగూరను ఉడకనివ్వాలి. గోంగూరను ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే మనం ఇలా ముందుగా ఉడికించుకున్న గోంగూర పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా గోంగూర పచ్చిమిరపకాయలు మొత్తం మిక్సీ జార్లో వేసుకొని పచ్చడికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంటే పౌడర్ సాల్ట్ కాదు, క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలి. పచ్చళ్ళకి ఎప్పుడైనా క్రిస్టల్ సాల్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ పెరుగుతుంది. సో క్రిస్టల్ సాల్ట్ వేసుకొని దీన్ని మనం రఫ్గా మిక్సీ వేసుకోవాలి. ఇలా రఫ్గా మిక్సీ వేసుకొని ఈ పేస్ట్ గోంగూర పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆనియన్, పసుపు, పోపు గింజలు కావాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో పోపు గింజలు వేసుకోవాలి, అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఒక వెల్లుల్లి పాయని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని పచ్చళ్ళు వేసి కలుపుకోవాలి. ఇలా పోపు మొత్తాన్ని పచ్చళ్ళు వేసి మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా పచ్చడి రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.